నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. మరి అతను ఏ కాంటెస్ట్లో చేసినారో, అతనికి ఎవరు ఇలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నారో తెలియదు, కానీ ఐబీ ఆఫీసర్ ఇట్స్ బిగ్ థింగ్. దాన్ని దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన పేపర్ కథనం ప్రకారం రాష్ట్రంలో 29,000 మంది అతివలు అదృశ్యం, ఆడపిల్లల ఆపహరణ వెనక వైసీపీ పెద్దలు, అంటే అవి ఎత్తుకోవడం వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ వెనకల వైసీపీ ఉందని, అంటే అది ఇతనేదో ఒక ఇద్దరు ముగ్గురు ఒక ప్రాంతంలోనూ జరుగుతున్న పద్ధతిలో చెప్పలేదు. 29,000 అంటే ఇట్స్ బిగ్ నెంబర్. మరి ఆయనకి ఎవరో ఎవరు ఇచ్చారో కానీ ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ ప్రసంగంలోగా మాట్లాడాల్సిన అవసరం కాదు. ప్రతి ఒక్కరూ మనమందరం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి సీరియస్గా అంటే, 29,000 మంది మిస్సింగ్ అంటే ఇట్స్ చిన్న నెంబర్ కాదు. కాబట్టి నాకు తెలిసి ఈయన కేరళ ఫైల్స్ అనే ఒక సినిమా వచ్చింది ఈ మధ్య, దాంట్లో కూడా చూపించారు 30,000 మంది మిస్సింగ్ అని. అలా ఏమన్నా అనుకున్నాడేమో ఆయనకి ఇచ్చిన ఐబీ ఆఫీసర్. ఒకవేళ అలాంటిది జరిగితే ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా హై అలర్ట్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద నెంబర్ జరుగుతుంది అనేది. దాని మీద నువ్వు 18,000 ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో మామూలునే కదా వీళ్ళు మసాలా ఎక్కువ, 29,000 అని వీళ్ళు రాయడం జరిగింది. సరే, వాటెవర్ మేబీ, ఒక నిఘా వర్గము ఇంత పెద్ద సిచ్యువేషన్ని నీకు చెవులో చెప్పి నువ్వు మీడియాకి చెప్పడం ఏంది? యు కాల్ ఫర్ యువర్ క్యాడర్, యు కాల్ మీ లీడర్లకు, మీ జన సైనికులకు, వీర మహిళలు వీళ్ళందరికీ ఒక కాల్ ఫార్ చేయండి. 175 చోట్ల మీకు నాయకత్వం ఉంది కదా, ఓహో నాకు తెలిసి 175 చోట్ల లేదులే మీకు లీడర్స్ లేరు. సరే, మీ జన సైనికులు, మీరు అభిమానించే వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, లెట్ దెమ్ కమ్ ఆన్ టు ద రోడ్. ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే మిస్సింగ్ అయినారో, ఎవరైతే వీళ్ళున్నారో, వాళ్ళ తల్లిదండ్రులో లేకుంటే వాళ్ళ బంధువులో ఇట్లా మా ఆమె మిస్ అయ్యింది అని ఆ 29,000లో సగం మందన్న వచ్చి ఇప్పటి కంప్లైంట్ ఇవ్వాలి కదా, సగం మందన్న వచ్చి వాళ్ళకు ఇది చేయాలి కదా. సో ఇప్పటికే రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ అంటే ప్రజలకు ఒక చీప్ ఒపీనియన్ ఉంది. ఎందుకు ఒపీనియన్ ఉందంటే ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో వ్యవస్థలో అన్ని చోట్ల లోపాలు ఉన్నాయి, ఆల్ ది సిస్టంలో ఉంది. మీడియా వ్యవస్థలో ఉన్నాయి లోపాలు, జుడిషియరీ వ్యవస్థలో ఉన్నాయి, ఉద్యోగ వ్యవస్థలో ఉన్నాయి, రాజకీయ వ్యవస్థలో ఉన్నాయి. కానీ ఎక్కడ ఈ విధంగా బరితెగిచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడరు. కేవలం మన వ్యవస్థలోనే, రాజకీయ వ్యవస్థలోనే బరితెగిచ్చి మాట్లాడుతున్నాం. నీకు నాకు తెలుసా, కేరళ టైమ్స్ అనేది ఒక సీరియల్లో, ఇలాంటి సీరియల్లో సినిమాలోనో ఇలాంటివి చూపించినారని నేను కూడా విన్నా. సో అదే నిజం అనుకొని దానిదే స్క్రిప్ట్ పెట్టుకొని మనం మాట్లాడితే తప్పు. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, అలాంటివి ఏవైనా ఉంటే మీరు మీడియాని శోధించమని చెప్పకూడదు. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినవా అని అడగల. రే ఎలా మాట్లాడతావు, నేను పోయి అడ రేపు పొద్దున పబ్లిక్కి చెప్పాలంటే నన్ను తిడతారు వాళ్ళు, నేను నిజం చెప్పకపోతే ఇబ్బంది పడతాను అని చెప్పి మీరు మాట్లాడాలి. సో ఇంతకుముందు ఉన్న జన్మభూమి కమిటీలకు వద్దు అనుకొని వాలంటీర్ వ్యవస్థ అని తీసుకొని రావడం జరిగింది. అసలు వాలంటీర్ వ్యవస్థ, దాని ఉద్దేశం మీకు అర్థమవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే మాట్లాడినారు, వాలంటీర్లు ఎందుకు, వాళ్లకు గోని సంచులు మోయడానికే, వాళ్ళ ఆడపిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళు పోతుంటారు అని మాట్లాడినారు. సేమ్ లాంగ్వేజే, సేమ్ ఆలోచన విధానంతోనే మీరు మాట్లాడుతున్నారు. మనం మాట్లాడేది ఒక మహిళల గురించి, ఒక ఇంత సెన్సేషనల్ ఇష్యూ గురించి మనం మాట్లాడుతున్నాం. సో చాలా అతి చూచి మాట్లాడాలా మనం మాట్లాడే పద్ధతిలో. అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే ఏందో మీకు అర్థం కావటం లేదు. వాలంటీర్ అనేవాడు మామూలుగానే, మామూలుగా తిరుపతి బ్రహ్మోత్సవాలప్పుడు కూడా వాలంటీర్లను తీసుకుంటా అంటారు. ఎక్కడైనా కష్టం ఉన్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు కానీ, ఇంకోటి వచ్చినప్పుడు కానీ అక్కడ వాలంటీర్గా జనం వెళ్ళి పనిచేస్తూ ఉంటా అంటారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లు అనే వ్యవస్థ తీసుకొని వచ్చి వారికి గౌరవ వేతనం, 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ
వాళ్ళు వాళ్ళ పనితో పాటు రెగ్యులర్గా వాళ్ళు ఏ పనైనా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, చేతో పాటు ఈ పని కూడా చేయమని చెప్పి చెప్పినాం. దీంట్లో 50% నాకు తెలిసి 50%కు పైగా మహిళలే ఉన్నారు వాలంటీర్లుగా. వారు గృహిణి కావచ్చు, చదువు అయిపోయి వేరే దానిలో ప్రిపేర్ అయ్యే మధ్యలో దీనిలలో ఉన్నామనే పద్ధతిలో కావచ్చు, అలా చాలామంది గృహిణులు ఉన్నారు, వాలంటీర్లు వీళ్ళే ఉన్నారు. వీళ్ళ మీద కూడా మీ అక్కస్ ఏంది? వీళ్ళు 29,000 మంది డెఫినెట్గా వాలంటీర్కి ఆ 50 ఇళ్ళకు సంబంధించిన సమస్యల మీద పూర్తి అవగాహన ఉంటుంది తప్ప ఆ వాలంటీర్ల మీద ఉన్న మహిళల మీదో ఇంకోరి మీదో అలాంటి అవగాహన ఉండదు. పోల్కన్య గారు ఎందుకో మీకు తప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మొన్న కూడా ఏదో మాట్లాడినప్పుడు చూసినాను. ఇట్స్ దయచేసి కమ్ అవుట్ ఆఫ్ దట్. మీరు ఒక పబ్లిక్ పర్సనాలిటీ, హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్న పర్సనాలిటీ సార్. సో మీరు మాట్లాడే ప్రతి మాట విలువైనది. మన మాటలు గాలి మాటలని ఏ రోజైతే జనం అనుకుంటారో ఆ రోజు మనల్ని రిజెక్ట్ చేస్తారు. అరే పవన్ కళ్యాణ్ మాట్లాడినాడంటే ఉండరా, ఏదో ఉండాలరా అని అనుకున్నారు అనుకో, ఖచ్చితంగా నీ అంట సేల్ అవుతారు. సరే క్రౌడు, ఈలలు, గోలలు ఇవన్నీ ఎక్కడున్నా కానీ ఉండేటివే. దాన్ని మీరు నేను అనే కాదు, సినిమా అన్న వాళ్ళ తర్వాత మీరు ఒక అద్దంలో ఉంటున్నాము, మా గ్లాస్ హౌస్లో ఉంటున్న వాళ్ళు మిమ్మల్ని చూడడానికి రావడానికి అదొక కొడతాను. అన్ని సమస్యలు మీ వల్లనే పరిష్కారం అవుతాయి. మీరంటే ఒక స్క్రీన్ మీద మేము మీకు పూలేస్తారు, పూజిస్తారు, దేవుడుగా అనుకుంటాం. నిజ జీవితం ఆ విధంగా ఉండదు కదా, ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది. సో అది చాలా తప్పుడు మాటలు మాట్లాడినారని నా ఉద్దేశం. వాలంటీర్లు అనేది ఏంటంటే ఆ ఇంటికి సంబంధించిన సమస్య ఏదైనా కానీ ఉండి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, లబ్ధి కావచ్చు, అవన్నీ అందించడమే ఈ వాలంటీర్ల యొక్క లక్ష్యం. సో ఎక్కడో ఉండొచ్చు 0.1%. ఈరోజు 300,000 కోట్ల రూపాయల దాకా ప్రజలకు నేరుగా డబ్బులు అందించినప్పుడు 1% కూడా ఫలానా చోట అవినీతి జరిగింది అనే పద్ధతులు ఎక్కడే కానీ రాలేదు. దట్ షోస్. అదే జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నప్పుడు ఏం జరిగింది? మీరు మాట్లాడలేకపోయినారు. జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతి సంతకాని సంతకానికి వాళ్ళ ఇళ్ళ కాడికి పోయే వాళ్ళు క్యూలో నిలబడేవారు. ఇప్పుడు వీళ్ళే మీ ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు. సో మీరు వాలంటీర్లు అంటే వాళ్ళు పెనభూతము, వాళ్ళు ఏదో ఒక ప్యారలల్ సిస్టమ్ నడిపిస్తారు. ఇట్స్ ఏ సర్వీస్ ఓరియంటెడ్. కోవిడ్ టైంలో మీకు తెలుసో తెలుదో వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరికి కొడుకులు కూడా పోలేని పరిస్థితి. వాలంటీర్లు వెళ్ళి మెడిసిన్స్ ఇచ్చినారు, వాళ్ళని ముట్టుకోవడానికి ఇబ్బంది పడిన పరిస్థితి, వాళ్ళను ఇది చేసినారు. వరదలు వచ్చినప్పుడు గోదావరి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు వీళ్ళే వెళ్ళి అక్కడ హెల్ప్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అరే ఈ సిస్టమ్ అంతా ఇలా తయారు చేసినాడా జగన్మోహన్ రెడ్డి ఇంత ఇది అని చెప్పేసి. ఈరోజు మేము చేసే సిస్టమ్ నచ్చింది కాబట్టి మిగతా పార్టీలన్నీ మా క్యూ పడుతున్నాయి. మేము వాలంటీర్లను తీసేయమని, మేము వాలంటీర్లను అలాగే ఉంచుతామని, సచివాలయ వ్యవస్థను తీసేయము అని చెప్పేసి పదే పదే ఎందుకు చెప్తున్నారు? మీరు కూడా చెప్పినట్టు నాకు గుర్తు, ఎందుకు తీసేస్తున్నారు? ద ట్రస్ట్. వీళ్ళే పనికి మాలో లేతే మీరు ఈ వ్యవస్థ తీసేస్తామని చెప్పాలి కదా. వీళ్ళే ఏదానికి ఉపయోగపడరంటే మీరు ఈ వ్యవస్థను తీసేస్తామని చెప్పాలా? సో దిగజారిపోతున్న రాజకీయ వ్యవస్థ నిలబెట్టాలి అంటే మనం హుందాగా ఉండాలి. సరే మనం మీద 10 మంది మాట్లాడుతూ ఉండొచ్చు, మనం ఆ స్థాయికి వెళ్తున్నామా లేదు. మీరు స్టేట్ అధ్యక్షులు, మీరు మాట్లాడే ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకోటి రెండు ఏది, బూతులు నన్ను తిడుతున్నారు అని ఆయన అంటున్నాడు. మా నా కుటుంబం మీద, నా మా తల్లి మీద, నేను తల్లి మీద, ఇంకెవ్వరు కానీ బూతులు తిట్లే. మనం రాజకీయ వ్యవస్థలో ఒకటి ఉంటే మనం ఒక మాట అంటే అవతల 10 మంది 10 మాటలు అంటారు. ఆ మాట మనం కానీ అనకపోతే అవతల కూడా అని అడుగుదాం. ఫస్ట్ ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు, మీరు ఎలా టార్గెట్ చేస్తున్నారంటే ఒక అనడం, మళ్ళీ అవతలందా నన్ను అంటున్నారని బాధపడడం. మీది తెలుగుదేశం పార్టీది ఇవన్నీ కూడా అనడమే అలా, అనిపించుకోవడం ఎలా, బాధించడం ఎలా, రోధించడం ఎలా, శోధించడం ఎలా. సో ఇవన్నీ కూడా తప్పుడు ఆలోచనలు కదా. నేను ఏదో చూశాను.